Hi friends, welcome to Radhika Creative Thoughts. This video lo vanki design blouse hands ki chala trendy design kada. So ee vanki design nu ee vidhanga hands meeda stitch cheskovalo chuddamu. Chala beautiful ga untundi, chala grand ga untundi. Bridal wear ki alage party wear ki ee design chala baaguntundi. Kavalsina materials silk threads, jari thread, thin jari thread ledha cotton thread. So beads stitches kotanki cotton thread aithe chala stiff ga untundi ledante thin jari thread tho aina stitch chesukochu. Next sugar beads, 2 mm beads, 4 mm beads, kundans, stone chain. Next needles tulip 14 0.5 mm needle use cheyochu. Idi thread work ki ledante same thread work ke Aari thread needle aina use cheyochu. Next Aari beads needle. Ippudu chain stitch వేస్తున్నాను. ఫస్ట్ chain stitch వేస్తున్నాను జెరీ thread తో. ఫస్ట్ హ్యాండ్ కి బోర్డర్ వేసుకుంటాం కదా, సో దాని కోసము ఇక్కడ జెరీ thread తో chain stitch వేస్తున్నాను. 2 లైన్స్ వేసుకోవాలి chain stitch. లైనింగ్ లో ఎండ్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ silk threads తో chain stitch వేస్తున్నాను. Silk threads double thread తీసుకోవాలి, అంటే 2 strands తీసుకోవాలి. 2 strands తో chain stitch వేస్తున్నాను. ఇలా 2 times chain stitch వేసుకునేటప్పుడు ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఒకటి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను థిన్ జరీ థ్రెడ్తో. షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకసారికి 2 లేదా 3 వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. 4 mm బీడ్స్ ఒకసారికి ఒక్కొక్కటి వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. మనకి ఒకసారి ఎక్కువ 4-5 వేసేసుకుని స్టిచ్ చేస్తుంటే కనుక మనకి వంకరగా వచ్చేస్తుంది, స్టిచ్ స్టిఫ్గా ఉండదు. సో అందుకని 2 లేదా 3 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్తోనే చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ వేసుకునే కలర్స్ మనము సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాం కదా, ఈ సిల్క్ థ్రెడ్ మన శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఈ సిల్క్ థ్రెడ్స్ అలాగే కుందన్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా 2 times జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. సో ఇక్కడికి మనకి బార్డర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వంకి డిజైన్ డ్రా చేసుకోవటానికి, సో ఫస్ట్ మన హ్యాండ్కి మిడిల్లోకి పాయింట్ చేసుకోవాలి. మిడిల్ నుంచి పైకి ఒక 1 inch గ్యాప్తో సో వంకి లోపల డిజైన్ స్టిచ్ చేస్తున్నాను. సో దానికోసం ఒక మ్యాంగో షేప్ లాగా డ్రా చేశాను. సో దీనికి లోపల ఫిల్లింగ్ చేస్తున్నాను. లోడ్ స్టిచ్తో ఈ మ్యాంగో షేప్ లోపల ఫిల్ చేస్తున్నాను. ఇది లోడ్ స్టిచ్తో సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించిన స్టిచ్చెస్ అన్నీ నేను బేసిక్ వీడియోస్లో చూపించాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఆ బేసిక్స్ వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోస్ ఇంకా ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చూపిస్తాం కదా, సో ఆల్రెడీ మనకి వర్క్ నేర్చుకుని డిజైన్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. కొంచెం స్పీడ్గా అయినా మనకి డిజైన్ ఏ విధంగా వేసుకోవాలి, స్టిచ్ ఏ విధంగా వేసుకోవాలనేది తెలుస్తుంది. బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకైతే ఫస్ట్ బేసిక్స్ నుంచి ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ నేను ఇక్కడ 2 mm బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుని ఆ తర్వాత ఈ విధంగా డిజైన్స్ స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఫస్టే ఇలా చూస్తే కనుక మీరు డైరెక్ట్గా స్టిచ్చెస్ చూస్తే తెలియదు. నెక్స్ట్ స్టోన్ చైన్ స్టిచ్ చేస్తున్నాను.
స్టోన్ చైను థిన్ జరి థ్రెడ్తోనే బటన్ హోల్ స్టిచ్ యూస్ చేసి స్టిచ్ చేస్తున్నాను. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వంకి డిజైన్ మనకి ఇక్కడ. నెక్స్ట్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. బీడ్స్ స్టిచ్ చేయటం అలాగే చైన్ స్టిచ్చు లోడ్ స్టిచ్చు ఈ స్టిచ్చెస్ వస్తే కనుక మనం ఈ వంకి డిజైన్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మళ్ళీ 3 or 4 స్టిచ్చెస్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఇంత గ్రాండ్గా ఉండే డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 mm బీడు 4 mm బీడు స్టిచ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్గా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ షేప్ కోసం కొంచెం పైనుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఇలా బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దీనికి అవుట్లైన్ జెరి థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. చైన్ స్టిచ్ 2 times వేసుకోవాలి. ఇలా 2 times చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వంకీ డిజైన్ డ్రా చేసుకుందాము. సో మనకి ఇలా వంకీ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇలా నేను శాంపిల్గా డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకుని మనకి వంకి లోపల 2 lines వస్తాయి కదా. సో నేను ఇక్కడ ఓన్లీ చైన్ స్టిచ్ అలాగే బీడ్స్ స్టోన్లెస్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ గ్యాప్ అవసరం లేదు ఇలా 2 lines. మీరు లోపల వేసుకునే డిజైన్ బట్టి ఇంకొంచెం విడ్త్తో ఈ 2 lines డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చెక్స్ మనకు స్క్వేర్ బాక్సెస్ నేను డ్రా చేశాను ఈ విధంగా స్కేల్ విడ్త్తో ఈ విధంగా బాక్సెస్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 2 lines డ్రా చేసుకున్నాం కదా. సో ఆ 2 lines లోపల నేను నెక్స్ట్ ఫస్ట్ చైన్ స్టిచ్ వేస్తున్నాను జరీ థ్రెడ్తో. నేను కొంచెం పాటు చూపిస్తున్నాను, మీరు పైకి ఈ విధంగా కంటిన్యూ చేసుకోవాలి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. నేను ఇక్కడ ఏ స్టిచ్చెస్ ఏదైతే చూపిస్తున్నానో అవి పైకి మొత్తం కంటిన్యూ చేసుకోవాలి ఈ 2 lines. నెక్స్ట్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టోన్ లేస్ స్టిచ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ రెడ్ కలర్కి ఉందను బ్లూ కలర్కి ఉందను స్టిక్ చేశాను. సో అవి డ్రై అయ్యే లోపల మనం బాక్సెస్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్స్ ఇలా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సో మనకి సెంటర్ పాయింట్ మనకు 2 lines కలిసే దగ్గర అక్కడ 4 mm బీడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని చెక్స్ అన్ని షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ కుందన్స్ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవచ్చు. ఈ కుందన్ చుట్టూతో షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క షుగర్ బీడ్ స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి రౌండ్ షేప్. ఈ విధంగానే మనకి ఆల్టర్నేట్ చెక్స్లో ఒక బాక్స్లో పాణి చైన్ ఫిల్ చేసుకోవాలి, ఒక బాక్స్లో ఇలా మనము ఎంటీగా ఈ విధంగానే ఉంచుకోవాలి. సో ఇక్కడ నేను పాణి స్టిచ్ వేస్తున్నాను, దీన్ని వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ కూడా అంటారు. సిల్క్ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ వేస్తున్నాను. పాణి స్టిచ్ అంటే ఏం లేదు, చైన్ స్టిచ్ని చాలా చిన్న చిన్నగా ఈ షేప్లో వేసుకుంటే దాన్ని పాణి స్టిచ్ అంటారు. సో ఈ విధంగా మనం అన్ని బాక్సెస్ స్టిచ్ చేసుకోవాలి. లోపల ఈ వంకీ లోపల వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా సిల్క్ థ్రెడ్తోనే.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.